Welcome back. I am Sunil sir. You are watching USK EduTech. Today's topic: agreement. Evarto subject with verb. Leda verb with subject. This subject verb agreement. Anede mana agreement topic. Dinne concord antar. Concord ante samjhota. Friendship cheyadam. Kalisi undagalam. Ide agreement ante. Enti okka matlo agreement ipadi matter kada asla. Chonde agreement ante సబ్జెక్ట్ సింగిల్ అయితే వెర్బ్ సింగిల్, సబ్జెక్ట్ ప్లోరల్ అయితే వెర్బ్ ప్లోరల్, సింగులర్ ప్లోరల్. సబ్జెక్ట్ సింగులర్గా ఉంది, వెర్బ్ సింగులర్గా ఉండాలి. సబ్జెక్ట్ ప్లోరల్లో ఉంది, వెర్బ్ ప్లోరల్లో ఉండాలి. చిన్న విషయమే, అదే అగ్రిమెంట్. తెలుగులో చూడండి, ఇది ఎలా అనుకుంటాము? పిల్లాడు ఆడుకుంటున్నాడు, రైటే కదా? పిల్లలు ఆడుకుంటున్నారు, అయిపోయి ఇదే అగ్రిమెంట్ అంటే. పావురం ఒకటి ఎగురుతుంది, పావురాలు ఎక్కువ ఎగురుతున్నాయి, ఇదే ఒక సిక్సర్ అయ్యింది. మూడు సిక్సర్లు అయ్యాయి, నేను తిన్నాను, అదే మేము తిన్నాము, ఇదే ఈ అగ్రిమెంట్ అంటే. ఇంకేదో కాదు, దానికి ఏదో పిచ్చి అయిపోయి జడిసిపోని అక్కర్లేదు, నథింగ్ ఇస్ దట్. దాంట్లో ఏం లేదు, కానీ మనకి రకరకాల పదాలు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో. ఆ కన్ఫ్యూజ్ ఏం అక్కర్లేదు, మనం ముందుకెళ్ళి తెలుస్తుంది ఆ విషయం. ఇప్పుడు చూడండి, ఇదే విషయాన్ని అగ్రిమెంట్ లేకుండా రాశాను. పిల్లలు ఆడుకుంటున్నాడు సరిపోయిందా? పిల్లాడు ఆడుకుంటున్నారు సరిపోయిందా? పావురాలు ఎగురుతుంది సరిపోయిందా? పావురం ఎగురుతున్నాయి సరిపోయిందా? మూడు సిక్సర్ అయ్యింది, ఒక సిక్సర్ అయ్యాయి, మేము తిన్నాను, నేను తిన్నాము. అంటే అగ్రిమెంట్ లేకపోతే ఇలాగవుతుందని అర్థం. అంటే చిన్నపిల్లలు మాట్లాడుకున్న మాటలాగా ఉంటాయి ఇవి. ఎప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ దెబ్బతినేస్తాయి. అయితే దెబ్బతినేస్తాను మనం ఎందుకు అనుకోవాలంటే, ఇంగ్లీష్ అది మనకి రాని లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ తప్పులు జరగవచ్చేమో. ఆ తప్పులు జరిగితే ఇది జరుగుతుంది అనమాట, ఇలా జరుగుతుంది. ఆ తప్పులు జరగకూడదని ఇంగ్లీష్ కాబట్టి నేర్చుకుంటున్నాం. తెలుగు అయితే మనం నేర్చుకోము, ఎందుకు ఆల్రెడీ మనకు తెలుసు అది. సబ్జెక్ట్ వెర్బ్ ఆర్గ్యుమెంట్ తెలుగులో మనకు తెలుసు, ఇదే దాని అర్థం. సబ్జెక్ట్ పిల్లాడు ఒకటి, ఆడుకుంటున్నాడు ఒకటే, పిల్లలు ప్లూరల్, ఆడుకుంటున్నారు ప్లూరల్, ఇదే అనమాట అగ్రిమెంట్ అంటే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లోకి వద్దాం. దీన్ని కాన్కార్డ్ అగ్రిమెంట్, అదే అగ్రిమెంట్. కాన్కార్డ్ అంటేనే అగ్రిమెంట్, కలిసి ఉండాలనుకోవడం. ఓకే, హార్మోనీ, అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఎలా? దీంట్లో ఇవన్నీ మనకు అక్కర్లేదు, జస్ట్ రాశాను నేను. ఇది గో, ఇవన్నీ V1 ఉన్నాయి చూసారా, V1. ఇక్కడ V5. ఈ V1 అనేది ప్లూరల్, V5 అనేది సింగులర్. ఇదిగోండి, V1 ఆల్వేజ్ ప్లూరల్, V5 ఆల్వేజ్ సింగులర్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్లూరల్ వెర్బ్ ఎలా వాడాలి, సింగులర్ వెర్బ్ ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అయితే వాట్ ఈజ్ అగ్రిమెంట్? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అవ్వాలంటే ఏంటో కాదు. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులరే, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరలే, ఇదే అగ్రిమెంట్ అంటే. మరి ఇంకేంటి లేదు. ఓకే, డీటెయిల్గా చూద్దాం, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై చూడండి. ఇక్కడ దీన్ని మనకి ఎలా వివరించారంటే, మన టెక్స్ట్ బుక్ల్లో, గ్రామర్ బుక్స్లో చూడండి. నెంబర్ అన్నారు, ప్లేయర్స్ ప్లూరలు, ప్లే కూడా ప్లూరలే కదా, V1 వెర్బ్స్ అన్నీ ప్లూరలే. ఆటగాళ్ళు ఆడుతారు అని అర్థం, ఆటగాళ్ళు ప్లూరలు ఆడుతారు. అలాగే ప్లేయర్ ఒకటి, ప్లేస్ అని ఉంది అంటే సింగులర్ వెర్బ్. చూడండి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో చెప్తాను. ఎప్పుడైనా సరే చూడండి, గోస్లో చివర ఎస్ ఉంది, డజ్లో చివర ఎస్ ఉంది, రీచెస్ ఎస్ ఉంది, సింగ్స్ ఎస్ ఉంది, హ్యాజ్ ఎస్ ఉంది. వెర్బ్ చివర ఎస్ ఉంటే సింగులర్, నౌన్ చివర ఎస్ ఉంటే ప్లూరల్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, V5 అంటే ఏంటి కాదు, వెర్బ్ చివర ఎస్ ఉంటుంది. ఎస్ అంటే సింగులర్ అనుకోండి, తప్పేం లేదు. ఎస్ వెర్బ్ చివరలో ఎస్ ఉంటే అది సింగులర్ వెర్బ్, ఎస్ లేకపోతే అది ప్లూరల్ వెర్బ్, ఎస్ లేకపోతే ప్లూరల్ వెర్బ్. చూడండి ఓకేనా, ఇప్పుడు చూద్దాం. అంటే V5 అంటే సింగులర్, ఎలా చివరికి ఎస్ ఉంది, ఎస్ అంటే సింగులర్ అనుకోండి, గుర్తుపెట్టుకోవడం కోసం. చూడండి ఇక్కడ ప్లేస్, ఇక్కడ ముందు అదే చెప్పాను, సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులరే. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ నంబర్ అని, బిట్వీన్ వర్డ్స్ అని, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని, ఈచ్ ఎవ్రీ నో అని, ఎండ్ అని, ఇలా రకరకాల పదాలు వాడారు. ఈ రకరకాల పదాల్లో అన్నింటిలో కాన్సెప్ట్ ఒకటే, ఏంటది, సింగులర్ అయితే సింగులర్. చూసుకోండి ఒకసారి, ద గర్ల్ హూ ఈ షౌటింగ్ గెట్ మీ, ఇక్కడ హూ ఈ షౌటింగ్ గెట్ మీ, దీన్ని బిట్వీన్ వర్డ్స్ అంటారు. ఈ ఫ్రేజ్ ఇది మనకు అక్కర్లేదు, తెలియకపోయినా నష్టమేట్లేదు. చూడండి తెలియకపోతే నష్టం లేదు, ద గర్ల్ ఈజ్ మై సిస్టర్ సరిపోయిందా? ద గర్ల్ ఒకటే కదా, ఈజ్ ఒకటే కదా, సింగులరే కదా. ఇదిగోండి మరి మధ్యలో వాడితే సంబంధం లేదని అర్థం. అంతం అంటే మధ్యలో ఉన్న ఏ పదాలతో మనకి సంబంధం లేకుండా ద గర్ల్ సింగిల్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ అయి ఉండాలి అంటాడు. ఇదిగోండి సరిపోయిందా, ద గర్ల్ ఇది, ద గర్ల్స్ ఆర్ మై ఫ్రెండ్స్ సరిపోయిందా? ఇది మధ్యలో తీసేద్దాం, ఇది ఇది లేదనుకోండి, ఇది లేదనుకోండి.
The girls are my friends. సరిపోయింది కదా, గర్ల్స్ ఉంది కాబట్టి అక్కడ ఆర్ ప్లూరల్ ఉంది, గర్ల్స్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ ఆర్ కూడా ప్లూరలే. అంటే మధ్యలో ఉన్న పదాలతో మన సంబంధం లేదని చెప్పడానికి ఆ బిట్వీన్ వర్డ్స్. హూ ఆర్ డ్యాన్సింగ్ ఇన్ ద గ్రౌండ్, అక్కడ కూడా చూడండి ప్లూరలే వచ్చింది. ఓకే, ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అన్నాడు. ఇది అర్థం కాకపోయినా నష్టం ఏట్లేదు మనకు. చూడండి ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇది తీసేస్తాను. ద ఫీదర్స్ ఆర్ బ్యూటిఫుల్, ఫీదర్స్ ప్లూరల్, ఆర్ ప్లూరలే, అంటే సబ్జెక్ట్ ఫ్లోర్లో వెర్బ్ ఫ్లోర్లో, సరిపోయింది కదా. మధ్యలో పదాలతో సంబంధం లేదు అనడానికి ఈ మధ్యలో ఉంది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు. అది ఎందుకు అంటారు తర్వాత, ఇప్పుడు క్లా ఇది ఇప్పుడు మన చాప్టర్ ఇది కాదు. ద ఫీదర్ ఆఫ్ క్రో ఈజ్ బ్లాక్, ఆఫ్ క్రో తీసాను. ద ఫీదర్ సింగులర్, ఈజ్ సింగులర్, సరిపోయిందా. ఈ మధ్యలో పదాలతో మీకు సంబంధం లేదు. ఇక్కడ ఈచ్, ఎవ్రీ, నో, ఇలాంటి పదాలు వస్తాయి. చూడండి చూద్దాం. నో వన్ ఈజ్ అలౌడ్ టు గో అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది మీటింగ్. చూడండి ఇక్కడ నో వన్ అంటే అర్థం ఏంటి తెలుగులో, ఏ ఒక్కడు, ఒక్క అని అర్థం వచ్చిందా, అదే ఈజ్ ఉంది చూడండి పక్కన, ఈజ్, సరిపోయింది కదా. ఏ ఒక్కరు అనే అర్థం వచ్చింది, ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదు అనుకోండి. ఏ ఒక్కరు, ఒక్కరు కాబట్టి ఈజ్, సరిపోయింది. ఇక్కడ ఈ వీటితో మనకు పని లేదు, మీనింగ్ అర్థమైపోతే. ఈచ్ ఆఫ్ ప్రతి ఒక్కడు, ఈచ్ ఆఫ్ ప్రతి ఒక్క, అందుకే ఇక్కడ చూడండి ఒక్క అని వచ్చింది. ఇక్కడ ఈజ్ సింగులర్, అది సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులరే, ఈజ్. చూడండి వచ్చిందో లేదా. అటెండ్ ద క్లాస్, ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ అటెండ్ ద క్లాస్, ప్రతి ఒక్కడు అటెండ్ అయ్యాడు, ప్రతి ఒక్కడు, ఒక్క, అందుకే ఇక్కడ ఏమొచ్చింది ఈజ్ సింగులర్ వెర్బ్. ఓకేనా. ఇప్పుడు ఈ ఎండ్ కోసం, సెపరేట్ కోసము, జాయిన్ కోసం ఇన్ని రకాలుగా కాదు, మీనింగ్లోకి వెళ్ళిపోయండి. ఎండ్ అన్నాడు, ఈ ఎండతో మీకు పని లేదు, మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, రవి అండ్ సునీల్ ఆర్ టీచర్స్. ఇక్కడ రవి ఒకడు, సునీల్ ఒకడు, ఇద్దరు అయిపోయారు లేదా, సింగులర్ ఇది. రవి ఒకడు, సునీల్ ఒకడు అంటే ఎంతమంది అయ్యారు, ఎక్కువ మంది అయ్యారు. ఎక్కువ కాబట్టి అంటే ప్లూరల్, ప్లూరల్ కాబట్టి వెర్బ్ కూడా ప్లూరలే, ఆర్. ఓకేనా. ఇక్కడ పెన్స్ అండ్ పెన్సిల్స్, పెన్నులు పెన్సిల్లు, అవి ఒకటే రెండా, ప్లూరలే కదా, అందుకే ఇక్కడ ఆర్. పెన్స్ అండ్ పెన్సిల్స్ అంటే ఎండతో జాయిన్ చేస్తే వాటి ముందు ఆర్ వాడండి అని మీకు గ్రామర్ టైప్లో నేర్పిస్తున్నాడు. గ్రామర్ టైప్లో నేర్చొద్దు. అండ్ రవి అండ్ సునీల్ అంటే ప్లూరలే కదా, వాళ్ళిద్దరు కదా, ఆర్. ఇక్కడ చూడండి, ఈ ఎండతో సపరేట్ చేసాం, సపరేట్ చేస్తే ఏమవుతుంది, ఒకటవుతుంది. చూడండి, ఇడ్లీ అండ్ సాంబార్ అనేది మొత్తం కలిపి ఒక ఫుడ్, ఈ మొత్తం కలిపితేనే ఒక టిఫిన్. ఒకని ఫీని ఫీలింగ్ వచ్చింది, ఈ మొత్తం టిఫిన్ చేసావంటే ఇడ్లీ తిన్నాను సాంబార్ తాగానని చెప్పడు, ఇడ్లీ అండ్ సాంబార్ అంటాడు. అంటే ఒక టిఫినే కింద లెక్క, అందుకది అదంతా కలిపితే ఒక టిఫిన్, అందుకు ఈజీ వచ్చింది. చూడండి, అంటే ఇక్కడ ఎండ్ సపరేట్ అని, ఎండ్ జాయిన్ అనేవి మీరు తెలుసుకోకుండా కూడా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అగ్రిమెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ గ్రామర్ నేర్పించేస్తున్నారు. ప్లూరల్ సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై ఆరు, నారు, నైదురు, నారు, ఏదురు, ఆరు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవంతా సంతక్కర్లేదు, మీనింగ్ తెలుసుకోండి. నైదర్ టీచర్స్ నార్ స్టూడెంట్స్, టీచర్లు కాదు స్టూడెంట్లు కాదు, ఆర్ రెడీ టు గో పిక్నిక్, ప్లూరల్ అయ్యిందా లేదా, ఇక్కడ ప్లూరల్ సెన్స్ మీకు అనిపిస్తుందా లేదా. టీచర్లు కాదు స్టూడెంట్స్ కాదు, ఎవరూ రాలేదు, ఎవరూ వెళ్ళలేదు, టీచర్లు వెళ్ళలేదు స్టూడెంట్లు వెళ్ళలేదు, ఆటోమేటిక్గా అక్కడ సింగులర్ సెన్స్ వచ్చింది, ఏంటి ప్లూరల్ సెన్సే వచ్చింది, అందుకే ఆర్ వాడే. నాట్ ఓన్లీ ఆర్ట్స్ స్టూడెంట్స్ బట్ నాట్ ఓన్లీ ఆర్ట్స్ స్టూడెంట్స్ బట్ ఆల్సో సైన్స్ స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్. చూడండి, ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వస్తే మీరు ఆర్ ఉపయోగించని అంటాను కదా, అక్కర్లేదు. సైన్స్ స్టూడెంట్సే కాదు, ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా క్లాస్కి అటెండ్ అయ్యారు. ఇక్కడ సింగులర్ అనే సెన్స్ వచ్చిందా, ఎక్కడైనా సెన్స్ రాలేదు, ప్లూరల్ సెన్సే వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్ అనేది ప్లూరల్లో పెట్టుకున్నాం. ఇది నేను చెప్పాలనుకుంటుంది ఏంటి, అసలు ఈ హెడ్డింగ్లతో ఈ గ్రామర్తో మీకు పని లేదు, సెన్స్ అర్థం చేసుకోండి. ప్లూరల్ సెన్స్ కనిపిస్తుందా, ఖచ్చితంగా ఆర్ పెట్టేస్తున్నారు. సింగులర్ సెన్స్ కనిపిస్తుందా, ఈజ్ పెట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వన్ ప్లూరల్ వన్ సింగులర్ వచ్చింది అనుకోండి, వన్ ప్లూరల్ వన్ సింగులర్ వస్తే అప్పుడు వెర్బ్కి దగ్గరలో ఉన్నదాన్నే డిపెండ్ అవుతుంది, వెర్బ్కి దగ్గరలో. చూడండి, ఎయిదర్ మై క్లాస్మేట్స్ ఆర్ మై ఫ్రెండ్ ఈజ్ ఫోర్సింగ్. చూడండి, ఏది దగ్గరలో ఉంది వెర్బ్కి, ఫోర్సింగ్ అనే వెర్బ్కి కానీ, ఫోర్సింగ్ అనే వెర్బ్కి దగ్గరలో ఎవరున్నారు, క్లాస్మేట్స్ ఉన్నారా ఫ్రెండ్ ఉన్నారా, ఫ్రెండ్ ఉన్నారు. ఇప్పుడు ఫ్రెండ్ అనేది సింగులరా ప్లూరలా, ఒకటా రెండా, ఒకటే, అందుకే ఈజ్ పెట్టుకున్నాం. చూడండి, చూసి ఇక్కడ ఇదే రివర్స్ మళ్ళీ, ఈ ఫోర్సింగ్ అనే వెర్బ్కి ఎవరి దగ్గరలో ఉన్నారు, ఫ్రెండ్ దగ్గర ఉన్నాడా, క్లాస్మేట్స్ దగ్గర ఉన్నారా, క్లాస్మేట్స్ దగ్గరలో ఉన్నారు. క్లాస్మేట్స్ దగ్గరలో ఉన్నారు, ఈ క్లాస్మేట్స్ సింగులరా ప్లూరలా, ప్లూరల్, ప్లూరల్ కాబట్టి ఆర్ పెట్టాను. చూడండి, అంటే ఇలాంటి టైంలో ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్, ఆ టైంలో వెర్బ్కి ఏది దగ్గర ఉంటే దాన్ని బేస్ చేసుకోవాలి, వెర్బ్కి దగ్గర ఉంది ఏది దాన్ని బేస్ చేసుకునే మనం వెర్బ్ పెట్టాలి. ఓకేనా,
ఇది నెక్స్ట్ ఉండి ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్. ఇదేంటి, ఎవరో పిలుస్తున్నారు, ఎవరో అంటే ఎవరో ఒకరు, ప్రతి ఒక్కడు, ఎవరో సంవన్, ఎవరో పిలుస్తున్నారు, ఎవరో అంటే అక్కడ ఒకటనే కామన్ సెన్స్ వచ్చింది, ఆ ఎవరో ఒకరే కాబట్టి ఈజ్. ఇక్కడ ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ అంటే అది ఒక కన్ఫ్యూజ్ మీకు. ఇప్పుడు ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ గురించి తెలియకుండా మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఈ విషయాన్ని, అందుకు అలా అర్థం చేసుకోనక్కర్లేదు. సమ్ అంటే ఎవరో ఒకరు, అదే ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ ఉంది చూడండి. ఈజ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కడని అర్థం వచ్చింది. ఒకడు ప్రతి ఒక్కడు ఇండివిజువల్గా, వాడి లైఫ్ వాడి లైఫ్ వాడి లైఫ్ వేరు వేరు, అందుకు ప్రతి ఒక్క అనే మీనింగ్ వచ్చింది ఇక్కడ. ఒక్క కాబట్టే వాంట్స్ వెర్బ్ చివరిలో ఎస్ ఉంది, ఎస్ ఉందంటే సింగులర్, ఎస్ ఉంటే సింగులర్ వి ఫైవ్ చూడండి. ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ హ్యాపీ. ఇక్కడ ఇలాంటి పదాలు వస్తాయట, ఫ్యూ మెనీ సెవరల్ బోత్, వీటికి అర్థం తెలిసి చాలదా, ఇలాంటి పదాలు మీరు కంఠస్థ పెట్టాలా, అక్కర్లేదు. అర్థం తెలిస్తే ఫ్యూ అంటే కొంతమంది, కొద్దిమంది రిచ్ ధనికులు, కొద్దిమంది ధనికుడు అంటామేటి ఇక్కడ చూడండి. ఫ్యూ అంటే కొద్దిమంది అని అర్థం, ఫ్యూ అంటే కొంచెం కాదు ఇక్కడ, ఎందుకు ఇక్కడ రిచ్ అనే పదం ఉంది కాబట్టి. ఫ్యూ ఆర్ రిచ్చా, ఫ్యూ ఈజ్ రిచ్చా, ఇది కామన్ సెన్స్ కూడా చెప్పేస్తుంది ఇక్కడ ఆరే పెడతామని. కొద్దిమంది ధనవంతులు, ధనవంతులు ఓకే, అందుకో ఫ్యూ. ఇక్కడ సెవరల్ చాలామంది, వారు ఇంజూర్డ్ ఇన్ ది యాక్సిడెంట్, చాలామందికి దెబ్బలు తగిలాయి అంటామా, చాలామందికి దెబ్బలు తగిలింది అంటామా, చాలామందికి దెబ్బలు తగిలింది అంటామా, అనము, చాలామందికి దెబ్బలు తగిలాయి, అందుకే సెవరల్ చాలామంది అనేటప్పుడు, అందుకు చాలామంది కాబట్టి ప్లూరల్, అందుకే వర్ కూడా ప్లూరలే, వజ్ అయితే సింగులర్ ఓకేనా. ఇలా ఇక్కడ స్టార్ట్ విత్ త్రీ దేర్ హియర్, ఇక్కడ తెలుసుకోవాలి కొద్దిగా చూడండి. ఇక్కడ ఇది సబ్జెక్ట్ కాదు, ఇలాంటి విషయాల్లో దేర్ అనే పదం హియర్ అనే పదం వచ్చేటప్పుడు సబ్జెక్ట్ తరువాత ఉంటుంది చూడు. పెన్స్ అందుకే ఆర్ వచ్చింది, పర్స్ ఒకటి అందుకే ఈజ్ వచ్చింది చూడండి. ఇక్కడ హియర్తో మనకి పని లేదు చూడండి. దేర్ ఆర్ 10 పెన్స్, మరి పెన్స్ని అంటే తరువాత వచ్చింది సబ్జెక్ట్ చూడండి. ఇక్కడ 10 పెన్స్, ఇది ప్లూరల్ అంటే వెర్బ్ ముందు పెట్టాం చూడండి, ఆర్ అనేది ఇక్కడ ప్లూరల్, 10 పెన్స్ అనేది ప్లూరల్ అందుకే ఆర్ని ముందు పెట్టాం. ఇక్కడ పర్స్ సింగులర్ అందుకే ముందు ఈజ్ పెట్టాం. ఎందుకు, ఇక్కడ దేర్లో మీనింగ్ లేదు, హియర్లో మీనింగ్ లేదు, ఇది సబ్జెక్టులు కావు ఇవి. అలాంటప్పుడు వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, ఆ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఏముంది, ప్లూరల్ అందుకే వెర్బ్ ప్లూరల్, వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ సింగులర్ అందుకే సింగులర్, చూసారా. అంటే టోటల్గా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ కాన్సెప్ట్ ఏంటి లేదు, ఒకటే అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్లో ఏం లేదు. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్, ఆ విషయం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. సబ్జెక్ట్ సింగులర్ వెర్బ్ ఆల్సో సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ వెర్బ్ ఆల్సో ప్లూరల్, అంటే ఎలా పోలుస్తాం, V1 ఎప్పుడు కూడా ప్లూరల్ వెర్బే, V5 ఎప్పుడు కూడా సింగులర్ వెర్బే, ఇలా తెలుసుకోవచ్చు. అలాగే ఈజ్ అనేది సింగులర్, ఆర్ అనేది ప్లూరల్, వజ్ అనేది సింగులర్, వర్ అనేది ప్లూరల్, ఇలా గాట్ బట్ డూ అనేది ప్లూరల్, డస్ అనేది సింగులర్, ఇలా ఈ రకంగా. అలాగే హ్యాజ్ సింగులర్, హ్యావ్ ప్లూరల్, ప్లూరల్ వెర్బ్ ఏది సింగులర్ వెర్బ్ ఏది తెలుసుకుంటే ఈ అగ్రిమెంట్ అనే విషయం మనకి ఈజీగా అర్థమవుతుంది. అగ్రిమెంట్ ఏంటంటే వెర్బ్ సింగులర్ ఉంటే సబ్జెక్ట్ కూడా, సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బై.